ఈరోజు మరో మంచి కార్యక్రమానికి దేవుడి దయతో ఈరోజు శ్రీకారం చుడతా ఉన్నాం. అక్షరాల 11,03,000 మంది పిల్లలకు మంచి జరిగేలా 987,965 మంది తల్లులకు వారి తల్లులకు 11,03,000 మంది పిల్లలకు మంచి జరిగేలా ఆ పిల్లల తల్లులకు 987,965 మంది ఆ తల్లుల ఖాతాల్లోకి ఈరోజు మూడవ త్రైమాసికానికి సంబంధించి త్రైమాసికం అయిన వెంటనే ఆ ఫీజులు నేరుగా తల్లుల ఖాతాల్లోకి జమ చేస్తూ ఉన్నాము. పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని గొప్పగా అమలవుతా ఉన్న పరిస్థితి ఈరోజు జరుగుతూ ఉంది. పెద్ద చదువులు చదవడానికి పెద్ద స్థాయికి ఎదగడానికి ఏ పిల్లాడికి కూడా ఏ పిల్లాడికైనా ఏ పాపకైనా కూడా తమ పేదరికం అడ్డు రాకూడదు, అడ్డు కాకూడదు, వారికి మంచి అన్ని రకాలుగా జరగాలి. ఆ పిల్లలకు అండగా తోడుగా నిలబడుతూ ఈరోజు మనం పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని అమలు చేస్తూ ఉన్నాం. దీని పేరే జగనన్న విద్యాదీవెన అని పేరు పెట్టి పేదరికం పోవాలన్నా మన తలరాతలు మారాలన్నా ఈ పేద సామాజిక వర్గాల్లో నుంచి ప్రతి ఒక్క వర్గంలో నుంచి పెద్ద చదువులు చదువుకునేవారు మంచి డిగ్రీ చదువులు కానీ ఇంజనీర్లు కానీ డాక్టర్లు కానీ ఈ సంఖ్య బాగా పెరగాలి. వీళ్ళంతా కూడా పెద్ద పెద్ద చదువులు చదవగలిగితేనే వీళ్ళ తలరాతలు మారుతాయి. పేదరికంలో మగ్గుతూ ఉన్న ఈ కుటుంబాలు ఈ చదువులతో బయటకు వస్తాయి. మన లక్ష్యం ఈరోజు 100కు 100% అక్షరాస్యత మాత్రమే కాదు, ఈరోజు మన లక్ష్యం 100కు 100% గ్రాడ్యుయేట్లుగా పిల్లలు నిలబెట్టాలి అన్నది మన లక్ష్యం. ఇలాంటి మంచి ఆశయాలతో మంచి మనసుతో పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని జగనన్న విద్యాదీవెనగా ఈరోజు మనం అందిస్తూ ఉన్నాం. ఇలా ఈ త్రైమాసికానికి అంటే ఈ ఏడాది మూడో విడత సంబంధించిన 3 నెలలకు ఒకసారి ఇచ్చే ఈ కార్యక్రమంలో రాష్ట్రంలోని 11,03,000 మంది పెద్ద చదువులు చదువుతూ ఉన్న పేద తమ్ముళ్లకు పేద చెల్లెమ్మలకు ఈ పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ ద్వారా 686 కోట్ల రూపాయలు ఈరోజు 987,965 మంది ఆ పిల్లల తల్లుల ఖాతాల్లోకి ఈరోజు జమ చేస్తూ ఉన్నాం. ఈ కార్యక్రమం అయిపోయిన వెంటనే బటన్ నొక్కి జమ చేస్తూ ఉన్నాం. మనందరి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ఒక్క పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ పథకం మీదే గత ప్రభుత్వం చెల్లించాల్సిన బకాయిలుగా పెట్టి వదిలేసిన 1,778 కోట్ల రూపాయల బకాయిలతో కూడా కలిపి మనం చేసిన ఖర్చు అక్షరాల 6,259 కోట్ల రూపాయలు ఈ కేవలం ఈ పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని అమలు చేయడం కోసం జగనన్న విద్యాదీవెన ద్వారా ఇంతదాకా ఈ ఒక్క పథకానికే ఖర్చు చేసింది. ఈ డబ్బులతో దాదాపుగా 21,48,477 మంది
విద్యార్థులకు మేలు ఇప్పటిదాకా జరిగింది ఈ కార్యక్రమం ద్వారా. నాన్నగారు ఉన్నప్పుడు అప్పట్లో పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ అన్న ఒక అన్న ఈ పథకం తీసుకురావడం, నాన్నగారు చనిపోయిన తర్వాత తర్వాత వచ్చిన ప్రభుత్వాలు తర్వాత వచ్చిన నాయకులు ఎలా ఈ పథకాన్ని పూర్తిగా దెబ్బతీసుకుంటూ వచ్చారో మనమంతా కూడా మన కళ్ళారా చూసాం. కాలేజీలకి ఏళ్ళ తరబడి బకాయిలు పెడితే ఇక ఆ తర్వాత ఆ కాలేజీలకే ఏళ్ళ తరబడి బకాయిలు పెడితే ఫీజులు కట్టకుండా ఆ కాలేజీల్లో నాణ్యతను గురించి అడిగే పరిస్థితి ఎక్కడొస్తుంది? బకాయిలు ఏళ్ళ తరబడి పెడితే వాళ్ళు జీతాలు ఏమిస్తారు? వాళ్ళు చదువులు బాగా చెప్పాలి అని చెప్పి ఎక్స్పెక్ట్ చేయడం కూడా ఎలా కుదురుతుంది? ఆ కాలేజీ యాజమాన్యాలు న్యాచురల్గానే చదువుకుంటా ఉన్న పిల్లల్ని పరీక్షలు రాయనివ్వము అని చెప్పి కాలేజీకి రావద్దు అని కూడా చెప్పిన ఘటనలు చెప్పిన సంఘటనలు కూడా మనం చూసాం. ఆ ఒత్తిడి తట్టుకోలేక నెల్లూరు జిల్లాలో నాకు పాదయాత్ర జరుగుతూ ఉన్నప్పుడు నాకు ఇప్పటికీ కూడా ఈ ఫీజు రీయింబర్స్మెంట్ గురించి ఎప్పుడు మాట్లాడాల్సి వచ్చినప్పుడల్లా పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ గురించి ఎప్పుడు మాట్లాడాల్సి వచ్చినప్పుడు కూడా ఆ సంఘటన నా కళ్ళ ఎదురునే కనిపిస్తుంది. నెల్లూరు జిల్లాలో నా పాదయాత్ర జరుగుతూ ఉన్నప్పుడు అక్కడ ఒక ఫోటో పెట్టుకొని ఒక ఇంట్లో నేను పోయే దారిలో ఫోటో ఎదురుగా ఉన్న ఫ్లెక్సీ కట్టింది. ఆ ఇంట్లో నుంచి అమ్మ నాన్న ఇద్దరు వచ్చారు. ఆ ఫ్లెక్సీ అక్కడ కట్టి ఉంటే ఆ పిల్లాడి ఫోటో చూసి నేను అడిగితే ఇచ్చే ఫీజు రీయింబర్స్మెంట్ కూడా పార్షియల్గానే ఇస్తూ ఉన్నారు, ఫీజులు చూస్తే 70,000 ఇచ్చేదేమో 35,000, అది కూడా సమయానికి ఇవ్వరు, మిగిలిన ఫీజులు ప్లస్ బోర్డింగ్ అండ్ లాడ్జింగ్ ఖర్చులు అన్నీ కలుపుకుంటే సుమారుగా మళ్ళీ దాదాపుగా 70,000 రూపాయల పైచీలకు ఖర్చు వస్తూ ఉంది. ఆ ఖర్చులు కట్టలేని పరిస్థితిలో ఆ పిల్లాడు నా కొడుకు నా మీద ఈ ఒత్తిడి తీసుకుని రావడం ఇష్టం లేక తాను చనిపోయాడు అని చెప్పిన మాటలు ఎప్పటికీ కూడా నేను మర్చిపోలేని మాటలు. ఆ పరిస్థితి ఎప్పటికీ కూడా రాకూడదు అని అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రతి అడుగు కూడా ఆ దిశగానే అడుగులు వేశాం. ఈ వ్యవస్థలోకి ఒక గొప్ప మార్పు తీసుకొస్తూ అరకొరగా ఇచ్చే ఫీజులు ఎప్పుడో సంవత్సరాల తరబడి బకాయిలు పెట్టి తర్వాత ఇచ్చే పరిస్థితి నుంచి రెండూ కూడా పూర్తిగా మార్పులు చేశాం. పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ కార్యక్రమాన్ని తీసుకురావడం జరిగింది. ఈరోజు పార్షియల్స్ ఫీజు రీయింబర్స్మెంట్ అంటే అరకొరగా మాత్రమే కొందరికి మాత్రమే చెల్లించే విధానాన్ని పూర్తిగా మార్చి అర్హులైన పేద విద్యార్థులకు అందరికీ కూడా పూర్తిగా 100% పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ అమలు చేస్తూ ఉన్నాం. ఈరోజు కుటుంబంలో ఎంతమంది పిల్లలు చదవాలనుకున్నా ఎంతమంది పిల్లలు చదువుతూ ఉన్నా అంతమందికి వాళ్ళందరికీ కూడా జగనన్న విద్యా దీవెనగా పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని ఈరోజు వాళ్ళందరికీ కూడా అమలు జరుగుతూ ఉంది. దేశంలో ఎక్కడా లేని విధంగా ఐటీఐ కానీ పాలిటెక్నిక్ కానీ డిగ్రీ కానీ ఇంజనీరింగ్ కానీ మెడిసిన్ కానీ ఈ కోర్సులు ఏవైనా కూడా చదివే పేద విద్యార్థులకు అందరికీ కూడా పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ అమలు చేస్తూ ఉన్నాం. పీజీ కోర్సులు కూడా గవర్నమెంట్ కాలేజీలలో చదివే వాళ్ళకందరికీ కూడా అమలు చేస్తూ ఉన్నాం.